పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్షకు తంత్ర సాధనలో చాలా ప్రాధాన్యం ఉంది. తన ఎన్నికల ప్రచార వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన ఇష్టదేవత వారాహి అమ్మవారి దీక్షను కూడా 11 రోజుల పాటు చేపట్టారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏమిటి, ఎలా చేస్తారు, అసలు వారాహి అంటే ఎవరు, అవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పవన్ కళ్యాణ్ కి దైవ భక్తి ఎక్కువ. ముఖ్యంగా ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. తాను స్థాపించిన జనసేన పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయటానికి సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా వారాహి అనే పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించటమే కాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఈ విజయానందంలో ఆయన 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు. 11 రోజులు పవన్ కళ్యాణ్ భోజనం చేయకుండా పాలు పండ్లు మాత్రమే తీసుకుంటారు. కాగా గతేడాది జూన్లోనూ ప్రజా సంక్షేమం కోసం పవన్ ఉపవాస దీక్ష చేపట్టడం విశేషం. ఇంతకీ ఈ దీక్ష విశేషమేంటి, ఎందుకు చేస్తారనేది అసలు సందేహం. అక్కడికే వచ్చేద్దాం. గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లను గెలుచుకుంది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ అమ్మవారికి మొక్కుకున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో దీక్షకు డిప్యూటీ సీఎం సిద్ధమైనట్టు చెప్తున్నారు. వారాహి అమ్మవారు లలితాదేవి సైన్యాధిపతి. శత్రుభయం ఉండకూడదని దేవి భక్తులు ఆమెను ఆరాధిస్తారు. శత్రువులను జయించటం, జీవితంలో స్థిరత్వం రావటం, అరిషడ్వర్గాల నుంచి తన మనసును ఆధీనంలో ఉంచుకోవటం దీక్షలో కీలకమైనవి. ఇందుకోసం అమ్మవారి దీక్ష చేపడతారు. అయితే ఈ వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివర ఆషాఢమాసం మొదట్లో చేపడతారు. అన్ని దీక్షల మాదిరిగానే ప్రతిరోజు తలస్నానం, మెడలో ఓ కండువ, చెప్పులు లేకుండా నడవటం, నేలపై నిద్రపోవటం, అమ్మవారికి సంబంధించి స్తోత్ర పఠనం చేస్తారు, పాలు పండ్లు తీసుకుంటారు. నవరాత్రి దీక్ష మాదిరిగానే 9 రోజులు, కాకపోతే కొంతమంది 11 రోజులు చేస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పాలన సవ్యంగా సాగాలని, ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని, ముఖ్యంగా శత్రువులను ఎదుర్కోవాలని మంగళవారం నుంచి వారాహి అమ్మవారి దీక్షలో నిమగ్నమయ్యారు. కాగా విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాలపై అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పవన్ దీక్షా వస్త్రాలతోనే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తంగా వారాహి అమ్మవారి ఆశస్సులతో పవన్ కళ్యాణ్ పాలనలోనూ సక్సెస్ కావాలని జనసేన క్యాడర్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.